ప్రస్తుతం మనం రాజకీయ చూసినా ఆర్థికంగా చూసినా ఎన్నో సమస్యలతో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. అప్పటి నుంచి కూడా ఎన్నో రాజకీయ మలుపులు, ఎన్నో సమాలోచనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అయిన తెలంగాణ కోసమే కాక ఆంధ్రా కూడా ఎన్నో ప్యాకేజీలు ఇస్తామని అంటున్నారు, కానీ ఇంతవరకు ఒక సరైన రూపుదిద్దుకోలేదు ఏ కార్యక్రమం కూడా. మన విశాఖని కూడా రాజధాని చేయాలని ఒక ప్రపోజల్ వినిపిస్తుంది. అది కొంతవరకు వినటానికి బాగానున్నా కూడా దానివల్ల జరిగే ప్రయోజనాల కన్నా భవిష్యత్తులో అనర్థాలు కూడా జరగచ్చు అని అనుకుంటున్నాం. అనర్థాలు అంటే సిటీ ఇంకా కంజెస్టెడ్గా తయారైపోయి ప్రజల జీవనం అస్తవ్యస్తం అవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇది విశాఖలో కాకుండా మరో చోట ఎక్కడైనా, ఇప్పుడు సన్మూర్తి గారు చెప్పారు, ఆ విధంగా వేరే చోట ప్రభుత్వం ఆలోచించి రాజకీయ పార్టీలు ప్రజలు ఆలోచించి ఈ విషయాన్ని సరైన నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. మన విశాఖపట్నం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందింది, ముంబై నగరంలాగా అభివృద్ధి చెందుతుంది. అది కొన్నాళ్లకు ముంబైని తో సమానంగా కూడా అవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల రాజకీయ రాజధాని కాకుండా ఆర్థిక రాజధానిగా చేసి పరిశ్రమలు, విద్యా సంస్థలు ఇవన్నీ ఇక్కడ డెవలప్ చేస్తే అది అందరికీ బాగుంటుంది. అంతేకాకుండా ఈ రాజధానిని ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండే చోట మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసి అక్కడ అభివృద్ధి చేసి దాన్ని డెవలప్ చేయాలి. అదేకాకుండా హైకోర్టు కానీ ఇతర ముఖ్య ఆఫీసులన్నీ కూడా ఒకే చోట లేకుండా వికేంద్రీకరణ జరిగేటట్టు అధికారం ఉంటే కూడా అది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. రేపు ముందు ముందు ఇటువంటి సమస్యలు అనగా ఈ విడిపోవటాలు, ఈ ఉద్యమాలు అవి రావడానికి అవకాశం అక్కడ ఉంటుందని అనుకుంటున్నాం. సో దీన్ని ప్రజలు ఆలోచించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ పార్టీలతో చేతులు కలిపి రాజకీయ పార్టీలను కూడా చైతన్యం చేసి దీనికి ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం.